హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేప వంకాయ గెనసగడ్డ కూర. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోండి. అలాగే రెండు టమోటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 1/4 కేజీ గెనసగడ్డను తీసుకొని పైన పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ గెనసగడ్డల్ని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు ఇంకాస్త పెద్దగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వంకాయను తర్వాత కట్ చేసి తీసుకుందాం. మీరు ఇవే కాకుండా ఇందులోకి ఏ కూరగాయ ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులను వేసుకోండి. అలాగే 1 స్పూన్ మినపప్పును, 1/2 స్పూన్ జీలకర్రను, 1/2 స్పూన్ ఆవాలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నింటినీ ఫ్రై చేసుకుందాం. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమోటాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మగ్గించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. చూడండి, టమోటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గెనసగడ్డ ముక్కలను వేసుకోండి. అలాగే వంకాయను ఇప్పుడు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు ఇలానే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారాన్ని వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలను మగ్గించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుందాం. ఇవి మగ్గేలోపు మనం ఇప్పుడు ఇందులోకి చింతపండును నానబెట్టుకుందాం. ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ చేపలను ఇందులో వేసుకుంటాము. ఈ చేపని కచ్చేడు అంటారు. ఈ చేపలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. అందుకోసం మనం ఈ బౌల్లోకి ఇప్పుడు వేడి వాటర్ని వేసుకుందాం. ఇలా వేడి వాటర్ని వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. కూరగాయ ముక్కలను మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకుందాం. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండులోకి తగినన్ని వాటర్ని వేసుకొని ఇలా రసాన్ని పిండుకొని ఇందులో వేసుకోండి. దీనిపై మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోండి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకుందాం. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చేప ముక్కలను ఇందులో వేసుకోండి. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి చేప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. నేను ఇక్కడ పులుసు కొంచెం చిక్కగా చేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువగా పులుసుగా కావాలంటే ఇందాక మనం చింతపండు పులుసును యాడ్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూడండి, మనకు చేప ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాల పొడిని 1/2 స్పూన్ వేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. చివరగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మనకి నిజాబల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.